हेलो अंडी मन चैनल लो इवाल्टी रेसिपी मार्बल केक दी तैयार की मुझे और मिक्सिंग बाउल लो 150 ग्राम बटर तीसुकुंदाम। दी रूम टेम्परेचर की तीसुकोच्चिन तर्वात बीटर सहाय तो 3 निमिषाल पाटु लो स्पीड लो बीट चेसुकोवाली। దీంతో పాటే పంచదార పొడి మామూలు పంచదారే దాని 150 గ్రాముల పంచదారని తీసుకుని మిక్సీలో మెత్తటి పౌడర్గా చేసుకుని దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ బటర్ తో పాటు బీట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా బ్యాటర్ స్మూత్ గా అయ్యాక దీంట్లో ముందుగా 2 గుడ్లు పగలగొట్టి వేసుకుని ఈ బ్యాటర్ తో పాటు మంచిగా బీట్ చేసుకుందాం। ఇవి కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇంకో 2 గుడ్లు బీట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంకో 2 గుడ్లు కూడా వేసి బీట్ చేసుకుందాం। ఇట్లా బ్యాటర్ ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి। దీంట్లో ఇప్పుడు 200 గ్రాముల మైదా దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 1 పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మూడిటిని ఒకటేసారి చల్లించుకోవాలి। ఇట్లా చేస్తే ఈ బేకింగ్ పౌడర్ పిండంతా కలుస్తుంది। ఇప్పుడు పిండంతా ఒక స్పాటులా సాయంతో ఇట్లా చూపించే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి। పిండంతా చక్కగా కలిసింది కదా దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం। చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని 2 సమాన భాగాలుగా చేసుకోవాలి। ఒక భాగాన్ని వేరొక బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఒక భాగం మిశ్రమంలో 1.5 టేబుల్ స్పూన్ గ్రేప్ ఎసెన్స్ వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। ఈ గ్రేప్ ఎసెన్స్ చేయడం వల్ల చక్కని కలర్ టేస్ట్ కూడా వస్తుంది। ఇట్లా కలిపేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకుని దానికి ముందుగా బటర్ అంతా అప్లై చేసి గ్రీస్ చేసుకుని దాంట్లో కొంచెం మైదా ఇట్లా వేసి డస్ట్ చేసుకోవాలి। దీని వల్ల కేక్ మనకి అంటుకోకుండా వస్తుందన్నమాట। ఇప్పుడు ముందుగా మధ్యలో కేక్ గిన్నె మధ్యలో వైట్ ది మిక్చర్ ఉంది కదా వెనిలాది అది వేసుకోవాలి। తర్వాత దాని మీద మధ్యలోనే గ్రేప్ ఎసెన్స్ వేసిన మిక్చర్ కూడా వేసుకోవాలి। ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కలర్స్ మార్చుకుంటూ మధ్యలోనే వేసుకోవాలి। ఇట్లా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో గిన్నెని ట్యాప్ చేసుకుంటే అది కొంచెం కొంచెం ఇట్లా స్ప్రెడ్ అవుతుందన్నమాట। ఇదే విధంగా మనం ఆ రెండు మిక్చర్స్ ని ఒకదాని తర్వాత ఒకటి సెంటర్ లోనే వేసుకుంటూ వెళ్ళాలి। మధ్య మధ్యలో ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఫిల్ చేసుకోవాలి। రెండు మిక్చర్స్ వేయడానికి మనం వాడే స్పూన్ కూడా సేమ్ సైజ్ దై ఉండాలి। ఇట్లా అంతా వేసేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒకసారి ట్యాప్ చేసుకుందాము। ఇప్పుడు డిజైన్ చేయడం కోసం ఒక టూత్ పిక్ తీసుకుని సెంటర్ నుంచి ఇట్లా బయట వైపుకి లైన్ గీయాలి। లైన్ గీసిన ప్రతిసారి టూత్ పిక్ ని ఒక క్లాత్ తో క్లీన్ చేసుకుంటే డిజైన్ పాడవకుండా వస్తుంది। ఇట్లా మనం ఏ డిజైన్ అన్నా రెడీ చేసుకోవచ్చు। చూసారా డిజైన్ రెడీ అయిపోయింది। దీన్ని అడుగు మందంగా ఉన్న ఒక కడాయిలో పెట్టి 30 నిమిషస్ వరకు బేక్ చేసుకోవాలి। 30 నిమిషస్ తర్వాత చూస్తే టూత్ పిక్ ఇట్లా గుచ్చి చూస్తే గనుక బయటికి ఏమీ అంటకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్లే। ఈ కేక్ రెడీ అయిపోయింది కదా దీన్ని చల్లారే వరకు ఉంచి
ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా మనం మైదా అన్ని చల్లడం వల్ల ఎంత ఈజీగా వచ్చిందో. మార్బుల్ కేక్ చాలా స్పాంజ్ లాగా మంచి టెక్స్చర్తో బేక్ అయిందండి. చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చింది. చాలా స్పాంజ్ లాగా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.